वेलकम बैक टू जानस किचन आर्ट एंड क्राफ्ट ब्यूटीफुल ब्लाउज डिजाइन चूप्दी अंतकना मुझे नक्षत्र फैशन टू सारीस अभी शेयर आर्वा वीडियो के दाँटा फस्ट सारी कट्कना कदा पिंक एंड ब्लैक कलर कॉम्बिनेशन एंड जूट सारी अंडी मन समर एंडल मंडिपोतुन्नाय कदा इलांट समर इंचक्का क्यारी चेयचन मार्निंग ईवनिंग दाका इंचक्का क्यारी चेयचु अंटे काटन सारीस कट्टुकोलेम कोन्नि कोन्नि फंक्षन्स की काटन सारीस मरी चीप गा अनिपिस्तायि कदा अला काटन सारीस कट्टुकोलेमु अला अनि हेवी सारीस पट्टु सारीस अवि कट्टुकोवालंटे कोंचेम इब्बंदिगा अनिपिस्तदि एंडलकालं अलांटि टाइम्लो इलांटिवि सेलेक्ट चेसुकुन्नाम अनुकोंडि चाला कंफर्ट गा उंटायि जूट सारी काबट्टी मन की चला कंफर्ट गा उंटदी काटन सारी कट्टुकुंटे एंत कंफर्ट गा उंटदो दींट्लो कूडा मनं अंत कंफर्ट गा उंटामु नेनु पक्कन फुल पिक याड चेस्तानु चूडंडि इदि पिंक अंड ब्लाक कांबिनेशन लो वच्चिंदि ब्लाक कलर बॉर्डर पैन पेद्द पेद्द बर्ड्स वच्चायि पिंक कलर पैन इलाग डिजाइन वच्चिंदि सारी अंत कूडा पिंक कलर उंटुंदि अंड पल्लू वच्चेसि इलाग ब्लाक कलर लो वस्तुंदि इदंता जूट अंडि जूट अन्नमाट चाला बागुंदि चाला कंफर्ट गा उंदि अंड ब्लौज सो ब्लौज इला डॉट्स ब्लैक कलर मीद इला डॉट्स इंका ब्लौज वेसको इंका एलिवेट सारी चला बहुत चला कंफर्ट तप्पकुंडा ट्राई चेयंडी अंड दीनी प्राइस 1880 प्लस शिपिंग अन्नमाट చెప్పాను కదా నక్షత్ర ఫ్యాషన్స్ నుంచి తెప్పించుకున్నాను కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇస్తాను అలాగే ఉన్న లింక్స్ అన్ని కూడా ఆన్లైన్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ సారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది 1880 రూపాయస్ అన్నమాట ఈ సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి చెందేరి పట్టు సారీ పింక్ అండ్ yellow కాంబినేషన్ లో వస్తుంది సారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది सारी अंत इला डिजाइन वस्तु अंड बॉर्डर वे इंत बॉर्डर वस्तु पलू वे येलो कलर पलू वस्तु सो इला येलो कलर पलू वस्तु इलाट इला मंची येलो कलर पलू वस्तु सारी अंत इला वस्तु इधी बॉर्डर अने की किंद वस्तु अंड पैन वे इला बॉर्डर वस्तु పైన వరకు కుచ్చిల్లో అది దొక్కుకోవడానికి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది ఇది కిందకి వస్తుంది సో మంచి పింక్ అన్నమాట పింక్ అండ్ yellow కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుందండి ఈ సమ్మర్ లో కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇది చెందేరి పట్టు సారీ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి 1699 ప్లస్ షిప్పింగ్ ఇది కూడా నక్షత్ర ఫ్యాషన్స్ నుంచి తెప్పించుకున్నాను కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది మాత్రం నాకు చాలా 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 నచ్చేసింది ఎందుకంటే ఇంచక్క చెమటని పీల్చుకుంటుంది అంటే మనకి వేడిగా లేకుండా మనకి సిల్క్ సారీస్ పట్టు సారీస్ కట్టుకున్నాం అనుకోండి చాలా అన్కంఫర్ట్ గా అనిపిస్తుంది కదా అలాంటిది ఏమీ లేకుండా మన కాటన్ సారీలో ఎంత కంఫర్ట్ గా ఉంటామో దీంట్లో కూడా అంతే కంఫర్ట్ గా ఉన్నాము కాకపోతే ఇది కొంచెం ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది కదా కాటన్ సారీ కన్నా కూడా ఇది ప్రతి ఫంక్షన్ కి కూడా ఇంచక్క కట్టుకెళ్ళొచ్చు అన్నమాట వీళ్ళ దగ్గర ఇవే కాదండి అన్ని రకాల సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ ప్రైస్ లో కావాలన్నా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మీరు వాట్సాప్ గ్రూప్ లో గనుక చేరారంటే మీరు వాళ్ళ కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు లేదా యూట్యూబ్ ఛానల్ లో ఉన్నన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు పెట్టిన ప్రతి వీడియోలో కూడా కొత్త కొత్త కలెక్షన్ అంతా కూడా చూపిస్తుంటారు అవన్నీ చూసి అక్కడి నుంచి అన్నా సరే మీరు ఈజీగా తెప్పించుకోవచ్చు సో ఈ టూ సారీస్ తెప్పించాను మీకు ఏది నచ్చింది ఈ టూ సారీస్ లో అనేది కింద కామెంట్ చేయండి నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్లౌజ్ డిజైన్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇలాగా హ్యాండ్ పైన డిజైన్ డ్రా చేసుకున్నానండి ఇది షార్ట్ హ్యాండ్స్ కి వేస్తున్నాను ఎల్బో హ్యాండ్స్ కి అంతగా బాగోదు షార్ట్ హ్యాండ్స్ కి అయితే చాలా బాగుంటుంది सो फस्टे शार्ट हैंड्स खर्चुक पोन मिगलन प्लेस अंत ड्रा चुस्को आ मध्य इला फ्लवर् डिजाइन वेसको फ्लवर्स पेपर कटिंग तस्कोनी पैकी कच्चेला इलाइन ड्रा चुस्को वीट पैना 3D को कलर कांबिनेशन बटी एदना तस्कोवी ने ब्लू कलर तस्कान सारी उड़े कलर्स बटी एदना नैन ब्लू कलर तस्कोनी इला जस्ट मनमेद ड्रा चसा दान पैन 3D को इला वेकान इवे फ्लवर्स का शेप ये रकम फ्लवर्स अना सर इंचक ड्रा चवच्छ काकते फस्ट मैक्रो बीड्स तो वेदमकजैनी मैक्रो बीड्स तो वेदमकान
ఈ 3D కోన్ ఏమీ లేకుండా ఓన్లీ మైక్రో బీడ్స్తో వేసేద్దాం అనుకున్నాను, కానీ 3D కోన్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఊరిక మైక్రో బీడ్స్ పెట్టేసి దాని చుట్టూరు కూడా ఒక గోల్డ్ బాల్ చైన్ వేస్తామనుకోండి, ఇవన్నీ చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి కదా, ఆ రెక్కలు చిన్న చిన్న ఉన్నాయి కదా, అవి అన్నీ ముక్కలు కట్ చేసి గోల్డ్ బాల్ చైన్ని అన్నీ అతికించి వాటిని మళ్ళీ టాకాలు వేసి ఇదంతా కూడా అనవసరం అనిపించింది. అందుకనేసి 3D కోన్తో వేశాను. 3D కోన్తో వేసి మైక్రో బీడ్స్ని వీటి మధ్యలో వేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దామనేసి స్టార్ట్ చేశానన్నమాట. సో ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అన్నిటికి కూడా ఇలాగ 3D కోన్ తోటి ఒక లైన్ అనేది ఇచ్చేస్తున్నాను. వీటిపైనే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, చేతులు తగలకుండా గాజులు తగలకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని పూర్తిగా 24 అవర్స్ పాటు ఆరనివ్వాలండి. పూర్తిగా ఆరనిచ్చాను, ఆరిన తర్వాత మైక్రో బీడ్స్ తీసుకున్నాను. ఎందుకంటే పూర్తిగా ఆరకపోతే అవి వాటి పైన అంటుకుపోతాయి, 3D కోన్ పైన అంటుకుపోతుంది అనమాట. సో అందుకనేసి చాలా కష్టమవుతుంది. అందుకనేసి పూర్తిగా ఆరిన తర్వాత వాటి మధ్యలోని ఇలాగ గ్లూ అప్లై చేస్తున్నాను. సేమ్ నేను ఏ కలర్ అయితే 3D కోన్ వేశానో అదే కలర్ని మైక్రో బీడ్స్ తీసుకున్నాను. తీసుకొని దీనిపైన ఇలా వేసేస్తున్నాను. గ్లూ అప్లై చేశాను కదా, ఆ గ్లూ అప్లై చేసి దానిపైన ఇలాగా మొత్తం అంతా కూడా స్టార్కి అంతా కూడా అంటుకునేలా, ఫ్లవర్కి అంతా కూడా అంటుకునేలాగా ఇలా వేసేసాను. ఇలా వేసేసి ఎక్సెస్ ఉన్నదాన్ని అంతా కూడా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మొత్తం ఫ్లవర్స్ అన్నిటికీ కూడా గ్లూ కూడా ఏంటంటే మరీ పల్చగా కాకుండా కొంచెం ఎక్కువే అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత అసలు మనకి గ్లూ అనేదే కనిపించదు, ఓన్లీ మైక్రోబీడ్స్ మాత్రమే కనిపిస్తాయి, చాలా నీట్గా కనిపిస్తాయి. అందుకనేసి కొంచెం గ్లూ ఎక్కువైనా పర్వాలేదు, మరీ టూ మచ్ కాకుండా కొంచెం ఎక్కువే అప్లై చేయండి. అప్లై చేసి ఇలాగా మైక్రోబీడ్స్ అన్నీ కూడా వేసింది. ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేయాలి. ఈ గ్లూ అనేది ఎక్కడైనా అంటుకోలేదనుకోండి, ఎక్కడైనా తక్కువైందనుకో ఆ హోల్ అలాగే కనిపిస్తుంది మనకి. సో అందుకనేసి ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా మొత్తం ఈ ఆకులకి మధ్యలో రౌండ్కి అంతా కూడా అప్లై చేసి, అందుకనే నేను ఒక్కొక్క ఫ్లవరే అంటించుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం అన్నిటికీ ఒకేసారి గ్లూ రాస్తామనుకోండి లాస్ట్కి వచ్చేసరికి ఆ గ్లూ ఆరిపోయి సరిగ్గా అంటుకోవన్నమాట. అందుకనేసి ఒక్కొక్క ఫ్లవర్కి గ్లూ అప్లై చేసి ఒక్కొక్క ఫ్లవర్కి ఈ మైక్రోబీడ్స్ అనేవి ఇలా వేసి అప్లై చేస్తున్నాను అన్నమాట. సో ఇలాగ జస్ట్ దానిపైన ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఈజీగానే స్టిక్ అయిపోతున్నాయి. ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఎక్సెస్ ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఇలా చేతితో జస్ట్ ట్యాప్ చేస్తే మొత్తం దానిపైన ఉన్న ఎక్సెస్ అంతా కూడా పక్కలను అంటుకున్నవి చాలా నీట్గా వచ్చేస్తున్నాయి. ఇదే డిజైన్ మనము 3D కోన్ వేయకుండా నార్మల్ గ్లూ తోటి వేస్తే ఇంత అందంగా రావు, ఇంత పర్ఫెక్ట్గా రావు. సో అందుకనేసి 3D కోన్ అప్లై చేశాను. మామూలుగా అయితే గోల్డ్ బాల్ చైన్ కానీ స్టోన్ చైన్ కానీ అంటించి దాని మధ్యలో వేయొచ్చు, కాకపోతే ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ కదా, సో అది దానికన్నా కూడా ఇది బెటర్ అనిపించింది నాకు. అందుకని 3D కోన్ యూజ్ చేశాను. సో 3D కోన్ లేదు అనుకున్న వాళ్ళు నార్మల్ గ్లూ అన్నా సరే ఒక లైన్ అప్లై చేయండి. అప్లై చేసి ఆ తర్వాత దాని మధ్యలో అప్లై చేసుకొని గ్లూ అప్లై చేసుకొని అంటించుకుంటే నీట్గా వస్తుంది. సో ఇలాగ ఫ్లవర్స్ అన్నీ వేసేసిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో 3D కోన్స్ తోటే అన్ని కలర్సు మన దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్సు, లేదా మీకు అలా మల్టీ కలర్ వద్దు అనుకుంటే ఇంకో కలర్ ఏదన్నా సరే, రెండు కలర్సే ఉన్నాయనుకోండి మీది శారీస్లోని, ఒక కలర్ ఏమో ఫ్లవర్స్కి వేయండి, ఒక కలర్ ఏమో ఇలాగ రౌండ్స్కి జస్ట్ డాట్ పెట్టి దాంట్లో ఈ స్టోన్ అనేది స్టిక్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా స్టిక్ అయిపోతాయి, అస్సలు ఊడవండి. చాలాసార్లు చాలా బ్లౌజులకు వేశాను, అస్సలు ఊడవన్నమాట. ఇంత గ్యాప్ తోటి ఇంకొక కలర్ తోటి ఇలాగ డాట్స్ పెట్టుకొని దానిపైన కూడా ఈ స్టోన్స్ అనేవి స్టిక్ చేసేస్తున్నాను. చెప్పాను కదా మల్టీ కలర్ వద్దు అనుకుంటే ఒక్క కలర్ తోటి మీరు అన్నిటి దగ్గర కూడా చిన్న చిన్న దగ్గర దగ్గరగా డాట్స్ పెట్టేసుకొని ఇంచక్క ఈ స్టోన్స్ అన్నీ కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. సో ఇలాగ నా దగ్గర ఉండే కలర్స్ని బట్టి ఒక 4-5 కలర్స్ యూస్ చేశానండి. యూస్ చేసి మొత్తం అన్నీ కూడా డాట్స్ పెట్టేసి దగ్గర దగ్గరగా అంటించేసుకున్నాను. సో ఇలా అంటించుకున్నాను అన్నమాట. మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇది ఆరిన తర్వాత షైనీ షైనీగా చాలా అందంగా కనిపించింది. ఇప్పుడంటే ఇది ఆరలేదు కాబట్టి అంత నీట్గా కనిపించట్లేదు. సో తర్వాత ఏంటంటే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఏంటో బోసిపోయినట్టున్నాయి కదా, అందుకనేసి వీటి మధ్యలో గోల్డ్ కలర్ తోటి ఇలాగ రౌండ్ పెట్టుకుంటున్నాను. రౌండ్ పెట్టుకొని దీని మధ్యలో మళ్ళీ గ్లూ అప్లై చేసి రెడ్ కలర్ 3D కోన్ తోటి గ్లూ అప్లై చేసి దానిపైన స్టోన్ని స్టిక్ చేస్తున్నాను. మీకు ఈ రౌండ్ సిస్టమ్ లేదు అనుకుంటే ఓన్లీ డాట్ పెట్టుకొని దానిపైన స్టోన్ పెట్టుకొని స్టిక్ చేసుకోవచ్చు. నేను పైన ఒక 3 వదిలేసాను కదా,
వాటికి వేయకపోతే ఎలా ఉంటుందా అనేసి వదిలేశాను. కాకపోతే లాస్ట్ అంతా అయిన తర్వాత చూస్తే అవి అచ్చం సపరేట్గా అనిపిస్తున్నాయి. సో వాటికి కూడా వేసేద్దాం అనిపించి లాస్ట్లో వేసాను, అది మీకు చూపించలేదు. సో మీరు కూడా చెప్పండి ఇలాగే ఉంచితే బాగుందా, లేకపోతే అన్ని ఫ్లవర్స్కి కూడా ఇలాగ రౌండ్ పెట్టి మధ్యలో ఆ స్టోన్ పెడితే బాగుందా అనేది కింద కామెంట్ చేయండి. తర్వాత మిగిలిన హ్యాండ్ అంతా కూడా పై పక్క మిగిలిన వైపు అంతా కూడా కొంచెం దూరం దూరంగా, కింద అంటించినంత దగ్గరగా కాకుండా దూరం దూరంగా ఇలాగ గ్లూ అప్లై చేసి వాటిపైన కూడా స్టోన్స్ని స్టిక్ చేసాను. సో ఇలా స్టిక్ చేసేస్తే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. హ్యాండ్స్ చాలా హెవీగా, మీకు వీడియోలో నిజంగా అంత క్లియర్గా అంత అందంగా అనిపించట్లేదు కానీ రియల్గా చూస్తే చాలా చాలా బాగుంది. ఆ మైక్రోబీట్స్ అన్నీ కూడా వరుసగా వచ్చి ఎంత అందంగా ఉందో మీకు వీడియోలో అంత క్లియర్గా ఎందుకో కనిపించట్లేదు. సో ఇవంతా ఆరిన తర్వాత మాత్రం చాలా అందంగా అనిపించింది. చాలా తక్కువ ప్రైస్లో చాలా తక్కువ టైంలో ఈజీగా వేసేసుకోవచ్చు. సో ఇదంతా అయిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ఖచ్చితంగా ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే ఎంత వాష్ చేసినా సరే అస్సలు పోవండి, ఏవీ పోవన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.